కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు హొస్పేట వద్ద ఉన్న అంతరాష్ట్ర జల ప్రాజెక్టు తుంగభద్రకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిండు కుండలా మారింది. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి 1,10,684 క్యూసెక్ల ఇన్ఫ్లోతో నీరు డ్యాంలో వచ్చి చేరుతున్నట్లు రిజర్వాయర్ అధికారులు తెలిపారు. రిజర్వాయర్ కెపాసిటీ 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 74 టీఎంసీల నీరు చేరినట్లు తెలిపారు. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఇప్పటికే పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ కాలువలకు కూడా ఈ నెల 22న నీరు విడుదల చేయనున్నారు. 24న ఆంధ్ర సరిహద్దు బొమ్మనాలు వద్ద 105 కిలోమీటర్లో ఈ జలాలు ప్రవేశించనున్నాయి. మొదట 500 క్యూసెక్ల ప్రవాహంతో మొదలుపెట్టి క్రమంగా నీటి ప్రవాహాన్ని పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.